ఏ రోజైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీద ఏ రోజైనా ఒక్క పైసా ఛార్జీల భారాన్ని మోపారా ఒక్క పైసా ఎప్పుడు కూడా మోపలేదు కానీ ఇప్పుడు దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజలపైన మోపుతూ ఉన్నాడు కాబట్టి ఇవాళ ఏం అర్హత ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నేనేదో మీకు ఒరగబెట్టాను మీకేదో మంచి చేశాను నన్ను నమ్మండి అని అడిగేటటువంటి అర్హత కనీస అర్హత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ అందుకనే సాక్షాత్తు వైసీపీ నాయకులే వాళ్ళ చెప్పులతో వాళ్ళనే కొట్టుకుంటా ఉన్నారు ఈ పరిణామాలు చూసిన తర్వాతే నిన్న ప్రకాశం జిల్లాలో రమేష్ అనేటటువంటి ఒక సర్పంచ్ వైసీపీ సర్పంచ్ తన చెప్పుతో తనే కొట్టుకున్నాడు నాకు బుద్ధి రావాలి ఇటువంటి సైకోను నమ్ముకున్నందుకు నాకు బుద్ధి రావాలి ఇటువంటి విలను నమ్ముకున్నందుకు ప్రజలు చీకొడుతూ ఉన్నారు మమ్మల్ని ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏ సందులోకి వెళ్ళినా ప్రజలు మమ్మల్ని చీగొడుతూ ఉన్నారని తన చెప్పుతో తనే కొట్టుకున్నాడా ఇవాళ నీ పార్టీ ఎమ్మెల్యేలే కాదు ఆఖరికి ఒక గ్రామంలో ఉన్నటువంటి నీ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ కూడా ఇవాళ నిన్ను చీగొడుతూ ఉన్నాడు మిస్టర్ జగన్ రెడ్డి కర్నూలు జిల్లాలో ఒక గ్రామంలో స్టిక్కర్లు తీసుకుని వెళితే అక్కడ కోటేశ్వరం అని చెప్పి అని ఒక వైసీపీ కార్యకర్త అసలు గ్రామంలో అడుగు పెట్టడానికి వీల్లేదు గ్రామంలో ఏ ఒక్క ఇంటికి కూడా స్టిక్కర్ అంటించడానికి వీల్లేదని చెప్పి వెనక్కిప్పి పంపించారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది ఇవాళ నీ పరిస్థితి ఇవాళ భుజాలకి వేసుకుని స్టిక్కర్లు తీసుకెళ్తే ప్రజలందరూ ఆరతులు పడతారా మీకు ఇవాళ అడగండి ఇవాళ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతూ ఉన్నా మీ ఇంటికి స్టిక్కర్ అంటించడానికి వచ్చేటటువంటి వైసీపీ నాయకులను అది అడగండి ఏంటయా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని నువ్వు మా మా పైన మోపావు నెలకి నాలుగు వందల అరవై కోట్ల రూపాయల బారాన్ని నువ్వు మా మీద ఎలా మోపుతున్నావు అసలే అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో మేము ఉంటే ఇన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని నువ్వు ఎలా మోపగలిగావయ్యా ఏ రకంగా మోపుతావు మా పైన నిన్ను మేము దేనికి నమ్మాలి అని చెప్పి ప్రశ్నించండి మీ ఇంటికి స్టిక్కర్ అంటించడానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని మీరు గట్టిగా ప్రశ్నించండి ఈ ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారం గురించి నిలదీయండి ఒక పక్కనేం బుకాయింపు ఒక్క ఛార్జీ కూడా మేము పెంచట్లేదు పైసా భారం మోపట్లేదు నేనేదో దోచిపెట్టేస్తా